చూడండి నెక్స్ట్ ట్రాన్స్డక్షన్. ఇది కూడా చాలా సింపుల్. యాక్చువల్ గా ట్రాన్స్డక్షన్ ఏంటి అంటే కొన్ని వైరసెస్ ని యూజ్ చేసేసి ఏంటి అంటే వైరస్ ఇన్ఫెక్టివ్ సెల్స్ సెల్ లోపలికి ఏం చేస్తున్నారంటే డిఎన్ఏ ఆర్ జీన్ ని ఇన్సర్ట్ చేస్తున్నారు. డిఎన్ఏ ఆర్ జీన్ ని ఇన్సర్ట్ చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియోఫేజ్. ఇదేంటి బ్యాక్టీరియోఫేజ్? యాక్చువల్ గా బ్యాక్టీరియోఫేజ్ అనేది ఏంటి అంటే ఒక వైరస్. ఈ వైరస్ అనేది దేన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అయితే ఈ విషయం ఏంటి అంటే నేను ప్లాస్మిడ్స్ లో చెప్తున్నప్పుడు, యాక్చువల్ వెక్టార్స్ లో చెప్తున్నప్పుడు దీని గురించి డిస్కస్ చేసిందాను ఏంటి ఏ విధంగా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది ఒక బ్యాక్టీరియోఫేజ్. ఈ బ్యాక్టీరియోఫేజ్ లోపల ఏముంటుంది అంటే నార్మల్ గా దాని యొక్క డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ లోపల ఏం చేస్తామంటే మన యొక్క డిఎన్ఏని ఇన్సర్ట్ చేస్తాం, మనకు కావాల్సిన జీన్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇది బ్యాక్టీరియల్ వైరల్ డిఎన్ఏ. ఈ వైరల్ డిఎన్ఏ డిఎన్ఏ లోపల మనకు కావాల్సిన జీన్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. యాక్చువల్ గా ఈ వైరసెస్ ఏం చేస్తాయంటే జనరల్ గా బ్యాక్టీరియాస్ని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాయంటే ఈ వైరస్ దీని లోపలికి ఎంటర్ అవ్వకుండా వైరస్ యొక్క జీనోమ్ ఏదైతే డిఎన్ఏ ఉందో అది మాత్రమే ఈ విధంగా లోపలికి ఇక్కడ ఒక చిన్న హోల్ చేసేసి హోల్ ద్వారా లోపలికి పంపిస్తుంది. ఓకే, ఏ విధంగా ఒకసారి చూడండి, ఈ డిఎన్ఏ అనేది ఈ విధంగా లోపలికి పంపిస్తుంది. లోపలికి పంపించిన తర్వాత దాని యొక్క డిఎన్ఏ అనేది ఈ విధంగా బ్యాక్టీరియా యొక్క ఇంటర్నల్ పార్ట్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఉన్న డిఎన్ఏ ఏమైంది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఈ దీని యొక్క జీనోమ్ మొత్తం లోపలికి వస్తే దాంతో పాటు మనకు కావాల్సిన జీన్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా దీనిలోకి వస్తుంది. యాజ్ పర్ మన థియరీ ప్రకారం ఏంటి, జీన్ ని ట్రాన్స్ఫర్ చేయడం, మనకు కావాల్సిన జీన్ ని వైరస్ యొక్క జీనోమ్ లోపల ఇన్సర్ట్ చేసి త్రూ ది జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ద్వారా రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యూజ్ చేసేసి లైగేజెస్ యూజ్ చేసేసి దీన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క డిఎన్ఏను మొత్తం ఏం చేయాలంటే ఈ బ్యాక్టీరియా లోపలికి పంపించాలి. బ్యాక్టీరియా లోపలికి ఎందుకు పంపించాలి అంటే దట్ హ్యాస్ అ స్పెసిఫిక్ క్యారెక్టర్. బ్యాక్టీరియా ఏమవుతుంది అంటే యాక్చువల్ గా మల్టిపుల్ డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు మల్టిపుల్ డివిజన్ జరగడం వల్ల ఏంటంటే ఫస్ట్ డివిజన్ జరిగినప్పుడు ఇది ఒక బ్యాక్టీరియా వస్తుంది, ఇది ఒక బ్యాక్టీరియా. సెకండ్ డివిజన్ జరిగినప్పుడు మళ్ళీ ఒకటి రెండు అవుతుంది, మళ్ళీ ఇది ఒకటి రెండు అవుతుంది. సి ఇక్కడ విషయం ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనేది రెండు అయినప్పుడు దీని లోపల మన డిఎన్ఏ వచ్చేస్తుంటారు, మళ్ళీ ఇది రెండు అయినప్పుడు దీనిలోకి మన డిఎన్ఏ వచ్చేస్తుంటారు. ఈ విధంగా ఏమవుతుంది అంటే బ్యాక్టీరియా అనేది ర్యాపిడ్ మల్టిప్లికేషన్ జరుగుతుంది కాబట్టి దాని లోపల మన డిజైర్ జీన్ ఉంటుంది కాబట్టి ఆ డిజైర్ జీన్ కూడా ఏమవుతుంది అంటే మల్టిపుల్ టైమ్స్ గా డివైడ్ అవుతుంది. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఒక వైరస్ నథింగ్ బట్ బ్యాక్టీరియా ఫేజ్ ని యూజ్ చేస్తున్నారు. ఆ బ్యాక్టీరియా ఫేజ్ బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియా ఫేజ్ లోపల మనకు కావాల్సిన డిజైర్ జీన్ పెడుతున్నాము, దాన్ని బ్యాక్టీరియా లోపలికి పంపిస్తున్నాము. ఆ బ్యాక్టీరియా డివైడ్ అయిన ప్రతిసారి కూడా మన జీన్ అనేది మల్టిప్లై అవుతుంది లేదంటే డివైడ్ అవుతూ ఉంది. ఇవి ఈ విధంగా ఏం చేస్తున్నారంటే వైరస్ ని యూజ్ చేసేసి ట్రాన్స్డక్షన్ ఒక ప్రొసీజర్ ద్వారా ఏం చేస్తున్నారంటే బ్యాక్టీరియా లోపలికి డిజైర్ జీన్ ని పంపిస్తున్నారు. ఇది యాక్చువల్ గా ట్రాన్స్డక్షన్. కమింగ్ టు ది కాంజుగేషన్, ఏది ఏ విధంగా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం.